బ్యాక్ టు న్యూస్. కొత్తగూడెం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో గల పెట్రోల్ బంక్ వద్ద ఉదయం కొంతమంది ఆకతాయిలు వీరంగం సృష్టించారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి 60 రూపాయల పెట్రోల్ కొట్టించి అందుకు 100 రూపాయల నోటు బంకులో పనిచేసే వ్యక్తికి ఇచ్చాడు. మిగతా 40 రూపాయల చిల్లర అడగగా ఇస్తాను, ఒక నిమిషం బండి పక్కకు పెట్టమన్నాడు. దీంతో మాటకి కోపోద్రిక్తుడైన ఆకతాయి తన మిత్ర బృందంతో బంకులో పనిచేస్తున్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. నేనెవరో తెలుసా, నన్ను బండి పక్కకు పెట్టమంటావా అంటూ దాడికి పాల్పడ్డాడు. దీంతో బంగులో పనిచేసే డేవిడ్ రాజు మేనేజర్ రూమ్కు వెళ్ళి దాక్కున్నాడు. ఆకతాయిలు అంతటితో వదలక రూమ్లోకి వెళ్ళి మరీ రాజును విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఈ తతంగమంతా పెట్రోల్ బంక్లో ఉన్న సీసీ కెమెరాలకు చిక్కింది. తీవ్రంగా గాయపడ్డ యువకుడు కొత్తగూడెం మూడవ టన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.